about our topic is conditional statement. What is meant by conditional statement? In the name of conditional statements, we have to strike that in this only there is a point that what is conditional. Okay? Ante man conditional statements ane oka టాపిక్ లోనే మనకి తెలిసిపోతుంది. అదొక కండిషన్. కండిషన్ అనేది యాక్సెప్టబుల్ అవుతే ట్రూ ప్రింట్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ ప్రింట్ చేస్తుంది. కండిషన్ అనేది యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది తెలుసుకోవడానికి యూజ్ చేసేవే కండిషన్ స్టేట్మెంట్. అర్థం కాదు, ఓకే, అర్థం కాదు. కండిషన్ స్టేట్మెంట్స్ అనేది కండిషన్ పైథాన్ లో కండిషన్ స్టేట్మెంట్స్ అనేవి ఫోర్ ఉంటాయి. Which case? Okay, these are the main conditional statements which are present in the Python language. Okay, sir. Main ka indra use se conditional statement se in ante. కండిషనల్ స్టేట్మెంట్స్ లో ఈ మూడు అనేవి క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క కండిషనల్ స్టేట్మెంట్ కి అదంటే ఏంటి, దానికంటే ఒక ఎగ్జాంపుల్ కోడ్ చూద్దాం. అన్ని అయిన తర్వాత ఐ విల్ గివ్ యు ఏ కోడ్, నేను కోడ్ ఇస్తాను చేయాలి. ఓకే, ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్. ఇఫ్ అంటే ఏంటి, అంటే సపోజ్ హలో క్యాంటీన్ గారు, ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? మీరు కండిషనల్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్గా నేర్చుకోవాలి. ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్ వాట్ ఈస్ అంటే ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్. ఇప్పుడు డైరీలో ఎగ్జాంపుల్ లో చూస్తే మన ఫ్రెండ్ తో మాట్లాడినప్పుడు ఇఫ్ యూ గో టు కాలేజ్ కాల్ మీ, అంటే ఇన్ కేస్ అంటే ఒకవేళ నువ్వు కాలేజ్కి వెళ్తే నన్ను పిలువు. అర్థమైందా? అక్కడ అర్థం కాదు ఇఫ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది. ఇఫ్ అనేది ఏంటంటే మన ఇచ్చిన ఒకవేళ ఆ కండిషన్ అనేది నువ్వు అయితే అప్పుడు నువ్వు ఇది ప్రింట్ చేయి. అర్థమైందా? సపోజ్ ఒక ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ కండిషన్ ఓకే, ఏ ఇస్ ఈక్వల్స్ టు 10 ఏ ఇస్ ఈక్వల్స్ టు 10. ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్ సాల్వ్ ఏంటంటే ఇఫ్ ఏ ఈక్వల్ టు 10 ప్రింట్ టు ఏ ఇస్ గ్రేటర్. ఇది రాసింది, ఇది నేను రాసిన కోడ్ రైట్ ఆర్ రాంగ్? రాంగ్. వి హావ్ గెయిన్ మైనస్ 4. చిన్న కోడ్ అనేది తప్పు, ఎందుకంటే కండిషన్ అనేది ఎప్పుడు డబుల్ ఈక్వల్ టు ఉండాలి. ఏంటి డబుల్ ఈక్వల్ టు? డబుల్ ఈక్వల్ టు ఉంటే కండిషన్ అనేది అది కండిషన్ అనేది ఓకే చేస్తాం. నెక్స్ట్ ఇంకో తప్ప కండిషనల్ స్టేట్మెంట్స్ కి లూప్స్ కి మెయిన్ గా వాడేది ఏంటంటే దాన్ని కాలన్ అంటాం, రైట్ ఏ కాలన్. దాన్ని కాలన్ తర్వాత వచ్చేదాన్ని ఏమంటారంటే ఇండెంటేషన్. వాట్ ఈస్ ఇట్ మీన్? ఇండెంటేషన్, ఇండెంటేషన్ అని అంటారు. ఇప్పుడు కండిషన్ అనేది మనం ఎప్పుడు ఏంటంటే ఇలా రాసుకుంటే రైటే, తప్పని నేనేం అనట్లేదు. కానీ ఎప్పుడైతే సర్కిల్ బ్రాకెట్స్ లో పెట్టుకున్నామంటే అప్పుడు మనకు ఒక స్ట్రైక్ అవుట్ అవుతుంది, అది ఒక కండిషన్ అనేది ఒక స్ట్రైక్ అవుట్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే మనం ఇండెంటేషన్ కాలన్ అనేది వాడతాం. ఈ కాలన్ అనేది వాడిన తర్వాత ఆటోమేటిక్ గా కంపైలర్ అంటే ఇంటర్ప్రెటర్, పైథాన్ ఇంటర్ప్రెటర్ అనేది ఏం చేస్తుంది అంటే కాలన్ పెట్టిన తర్వాత ఫోర్ స్పేసెస్ అనేది కన్సిడర్ చేసుకుంది. హౌ మెనీ స్పేసెస్? ఫోర్ స్పేసెస్. సో నేను రాసిన ఫోర్ స్పేసెస్ అనేది కన్సిడర్ చేసుకుంది. అర్థమైందా? మీరు ఎడిట్ చేసినప్పుడు ఏంటంటే మీరు డెస్క్టాప్ సైడ్ లో పెట్టుకొని చేసుకుంది, ఇండెంటేషన్ అనేది కరెక్ట్ రా, కరెక్ట్ గా వస్తుంది. నార్మల్ గా పెట్టి చేస్తే ఇండెంటేషన్ అనేది కావచ్చు. ఇండెంటేషన్ అనేది మెయిన్ 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 ఫ్యూచర్ రోజు ఫైదా ప్లే చేస్తుంది. వన్స్ ఇండెంటేషన్ అనేది తప్పు అయిందా కూడా పోతుంది.
ओके सपोज ना।